రెడ్డి మొండి వైఖరి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి ఇచ్చిన కరెంట్ ఛార్జీలు వైఖరి ఇచ్చిన కరెంట్ ఛార్జీలు వైఖరి తగ్గించాలి తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు వైఖరి విద్యుత్ ఛార్జీలపై వాగ్దానాలను విద్యుత్ ఛార్జీలపై వాగ్దానాలను 200 యూనిట్ల విద్యుత్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రజల పట్ల ముఖ్యమంత్రి లక్ష వైఖరి స్లాబులని పూర్తి స్థాయిలో మార్చేశాడు. మార్చడం ద్వారా గతంలో ఏదైతే పీపీలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 రూపాయి 49 పైసలకు ఒప్పందం కుదుర్చుకుంటే ఈయన అవి రద్దు చేస్తాడు, 2 రూపాయలకు తిరిగి మళ్ళా 49 పైసలు పెంచి పీపీలన్నీ కూడా వాటిని అగ్రిమెంట్ చేస్తా ఉన్నాడు. సోలార్ పవర్ది కూడా అంటే వాళ్ళు ఇచ్చే ధర కన్నా నువ్వు ఎందుకు 50 పైసలు అదనంగా తీసుకుంటా ఉన్నావు అర్థం కాడందా. అదేవిధంగా మరి ఇప్పటికే సోలార్ పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోలార్నంతా కూడా అదానీకి అంబానీకి అప్పచెప్పాడు. ఎక్కడో కాదు మన దగ్గరనే ఉన్నటువంటి పక్కన ఎన్పీ కుట సోలార్ లేకపోతే గతంలో ఉన్న ఒక్క కంపెనీ లేదు, అన్నీ కూడా అదానీ కంపెనీలు అంబానీ కంపెనీలు వచ్చేసాయి. ఒక్కొక్కరు 500 మెగావాట్ల మరి ఆ కంపెనీలని క్యాప్చర్ చేసుకొని వాళ్ళు చేతుల్లోకి పట్టుకున్నారు. ఎక్కడేమైనా పోర్టు వాళ్ళవే, ఈరోజు కృష్ణపట్నం పోర్టు వాళ్ళదే లేదా వైజాగ్ పోర్టు కానీ విశాఖ స్టీల్ కానీ ఈ రకంగా చెప్పుకుంటా పోతే కానీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అధికారం లేక ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ 200 యూనిట్ల లోపలి తుంగలో దొక్కాడు. అదే కాకుండా 7 పర్యాయాలు కరెంట్ ఛార్జీలు పెంచాడు, 7 పర్యాయాలు దాదాపు 20,000 కోట్ల రూపాయల పెనుభారం పడింది దాని నుంచి ప్రజలపైన. అది సరిపోదని మళ్ళీ రైతులకు మోటార్లకు మీటర్లు పెడతానంటాడు. 4,000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తానంటే కేంద్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మాకు అప్పు వద్దు, మీ ఆదాయం వద్దు, మీ మీటర్లు వద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే పక్కనున్న తమిళనాడు గవర్నమెంట్ ఒప్పుకోకుండా పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయల అప్పుల కోసం రైతులంతా కూడా మోటార్లకు మీటర్లు బిగించుకోండి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మరి రైతులు కాకుండా ప్రజలు 1,89,00,000 మంది రాష్ట్రంలో ఈ 26 జిల్లాల్లో మరి మీటర్లు ఉన్నాయి. వీటిని స్మార్ట్ మీటర్లు పెడతాడంట, స్మార్ట్ మీటర్ దీని పేరుతో మళ్ళా 13,500 కోట్ల రూపాయల పెనుభారాన్ని భవిష్యత్తులో అయిపోతూ ఉన్నాడు. సర్చార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేర్లతో, డేట్ మారుతానే ఫైన్ పేరుతో అనేక విధంగా ఈరోజు అధిక ఛార్జీలు అప్రకటిత కోతలు, ఈరోజు కరెంటు నిరంతరం కోత పడతా ఉంది. ఎవరు చెప్పేవాడే లేడు దానికి ఎందుకు కోత పడతా ఉంది అనే పదం కూడా చెప్పేవాళ్ళు లేరు. అంటే ఈరోజు ఇప్పటికే పీపీఏలు మరి 50 పైసలు పెంచి అధికంగా 20 ఏళ్ల పాటు మరి వాటిని ఆ రకంగా చేశావు, ప్రజల పైన పెను భారాన్ని వేస్తూ ఉన్నావు విద్యుత్ ఛార్జీల పేర్లతో. గతంలో మీ తండ్రి గారు ఏదైతే విద్యుత్ పోరాటం ద్వారా ఉచిత విద్యుత్ ఇచ్చాడో ఆ ఉచిత విద్యుత్కు మంగళం పాడుతూ ఉన్నావు. ఉన్న రైతులకు కూడా మోటార్ల పేర్లతో మీటర్ల పేర్లతో ఉరితాలు బిగించబోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ దేశమంతా కూడా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించి ఢిల్లీలో ఉద్యమం జరిపితే నువ్వు బిగిస్తానంటా ఉన్నావు, ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతానంటా ఉన్నావు. కాబట్టి భవిష్యత్తులో ఈ వేస్తున్నటువంటి పెను భారాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తాం. పెంచిన ఉచే ఈ యొక్క ఛార్జీలను తగ్గించాలి, సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలి, భవిష్యత్తులో వేయబోయేటువంటి 13,500 కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలి, ఇప్పటికే 7 పర్యాయాలు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.